ఈ రాత్రి వేళ అడవిలో ప్రతి చోట చీకటి మాత్రమే ఉంది. తోడేళ్ల అరుపులు చాలా పెద్దగా వినిపిస్తున్నాయి. ఈరోజు ఎవరిదో శక్తి రాబోతుంది. హైవేకి ఆనుకొని ఉన్న ఈ అడవి లోపల ఒక చిన్న నివాసం ఉంది. ఆ లోకంలో కనిపించే సౌఖ్యాలకు దూరంగా సహజ సిద్ధంగా అడవిలో జీవితం గడుపుతున్నవారు, లోకం తెలిసిన వారు వెనుకబడిన వర్గంగా వారిని పరిగణిస్తారు. కానీ వారు నేటి ప్రపంచాన్ని అంగీకరించి అడవిని విడిచిపెట్టి ఇతర దేశస్తులలా జీవించాలని ప్రభుత్వం కోరుతోంది. అందుకోసం వారు అడవిలో కలవడానికి వెళ్తారు. కానీ బస్తీలో నివసించే గిరిజన ప్రజలు వారిని కలవడానికి అస్సలు ఇష్టపడరు. అది కూడా ప్రత్యేకంగా పౌర్ణమి నాడు. ఎందుకంటే ఆ రహస్యం లోకంలోని ప్రజలకు తెలియడం అతనికి ఇష్టం లేదు. వారు శతాబ్దాలుగా దాచిపెట్టారు. అందుకే పౌర్ణమి రాత్రి వారి జీవిత ప్రతిష్టకు ముందు ఆ స్థావరంలోని గిరిజన ప్రజలు వారి గ్రామం మొత్తాన్ని చుట్టుముట్టారు. కానీ ప్రభుత్వం వారి కోసం విధించిన ఏజెన్సీ అనేది వారిపై నిఘా పెంచుతుంది. మరియు సరిగ్గా పౌర్ణమి రోజు రాత్రి వారు ఇది తెలుసుకోవాలనుకుంటారు, అసలు వారు పౌర్ణమి రాత్రిపూట ఇలా ఎందుకు చేస్తారు అని. విక్రమ్తో పాటు తన ఇద్దరు ఏజెంట్స్ పౌర్ణమి కోసం అడవిలో చాలా రాత్రులు గడిపి వెయిట్ చేస్తుంటారు. తద్వారా ఆ గిరిజనులు కూడా ఆ రోజు నుండి వారిని కలుస్తారు. కానీ ఆ గిరిజనులు పౌర్ణమికి ముందు రోజు రాత్రి విక్రమ్ని మరియు అతనితో పాటు ఉన్న రవి మరియు తేజస్ని అడవి నుండి బయటికి వెలివేసి వారిని ముట్టడి చేశారు. అదే సమయంలో ఈ రాత్రి వారి నుండి దూరంగా ఉంటే అంతా బాగానే ఉంటుందని చెప్పారు. అతని తీరుపై రవి తేజాలు ఆగ్రహం వ్యక్తం చేశారు మరియు ప్రభుత్వాన్ని బెదిరించడం కూడా ప్రారంభించారు. కానీ విక్రమ్ నుండి వచ్చిన సిగ్నల్తో వారిద్దరూ శాంతించారు. అప్పుడే విక్రమ్ చూపు గిరిజన దగ్గకు చెందిన ఒక అమ్మాయిపై పడింది. ఆమె కళ్ళల్లో ముత్యాల్లా కన్నీళ్లు కారుతూ ఉన్నాయి. విక్రమ్తో కలిసి అడవిలో ఇన్ని రోజులు జీవించడం వల్ల ఆమె అతనితో ఒక గ్రామంలా మారింది. మరియు విక్రమ్ ఎప్పటికీ తన నుండి దూరం కాకూడదని కోరుకుంది. కానీ అతని సంప్రదాయాన్ని అనుసరించి వంశ రహస్యాన్ని దాచిపెట్టింది. ఆమె విక్రమ్కి వీడ్కోలు పలకాల్సి వచ్చింది. వాళ్ళు వెళ్ళిన తర్వాత రవి పిలిచి ఇలా చెప్తాడు, విక్రమ్ సార్, మనం ఈ అడవి వాళ్ళతో ఉండడం వల్ల ఏం లాభం పొందాము? వాళ్ళు ఇప్పుడు బయటకి గంటేశారు, ఇప్పుడు ఏం చేయాలి? కంగారు పడకు రవి, నిజం ఎలాగైనా బయటకు తీసుకొస్తాను. కానీ ఎలా సార్, వారు లోపలికి రానివ్వట్లేదు కదా. నువ్వు చింతించకు, నేను లోపలికి వెళ్ళడానికి రహస్య మార్గం గురించి తెలుసుకున్నాను. కానీ నేను మాత్రమే లోపలికెళ్తాను, మీరిద్దరూ నా కోసం వేచి ఉంటారు. విక్రమ్ తన మాటలన్నీ సహచరులకు చెప్పేసి అడవికి మరోవైపు ఉన్న గుహ దగ్గరికి వెళ్తాడు. అతను గిరిజనుల నివాసానికి వెళ్తున్నాడు. ఇక్కడ మధ్యాహ్నం సూర్యుడు సాయంత్రం ఉదయించడానికి ఆసక్తిగా ఉన్నాడు. అంతలోనే విక్రమ్ తన చేతిలో టార్చ్ను పట్టుకుని గుహలోపలికి తనకి దొరికిన దారి గుండా వెళ్తూ ఉంటాడు. మరియు అతను అవతల వైపు గ్రామానికి చేరుకునేసరికి విరామం లేని సాయంత్రం పౌర్ణమితో పాటు రాత్రిగా మారడానికి సిద్ధంగా ఉంది. విక్రమ్ రహస్యంగా గ్రామంలోకి ప్రవేశించాడు. కానీ ఆ బస్తీ అంతా ఖాళీగా ఉంది. అక్కడ ఎవరూ నివసించనట్లుగా ప్రతి ఇంట్లో నిశ్శబ్దం ఉంది. అప్పుడెవరో విక్రమ్ వెనక నుంచి తన భుజంపై చేయి వేశారు. ఆ తరువాత భయంతో అతని ఊపిరి ఆగిపోయింది. ఎందుకంటే అతను పట్టుబడ్డాడని భావించాడు. బహుశా అతని మరణానికి అర్థం కావచ్చు. అతను వెనక్కి తిరిగిన వెంటనే తన కంగారు అంతా మాయమైపోయింది. మరియు అతను చెప్పాడు, నువ్వు నన్ను భయపెట్టావు. ఖచ్చితంగా భయపడాలి. ఇక్కడ నేను తప్ప వేరే ఎవరైనా నిన్ను చూశారంటే ఖచ్చితంగా నిన్ను చంపేస్తారు. ఇక్కడి నుంచి ఎక్కడైనా దాక్కో, నాకు కూడా కనపడకుండా ఉండేలాగా దాక్కో. ఇక్కడ జరిగే ఒక్కొక్క విషయాన్ని నువ్వు గమనించి చూడు, సరేనా? లీలా ఇలా చెప్తుండగానే వెనుక ఉన్న అడవి నుంచి పెద్దగా భోగ్ మరియు పగల్ మ్రోగింది. అదే రాగంలో ప్లే అవుతూ ఉన్నాయి. శబ్దం ఎక్కడి నుంచి వస్తుందో చూడటానికి విక్రమ్ వెనక్కి తిరుగుతాడు. అడవిలో ఎక్కడో దూరంగా మంటలు ఎగిసిపడుతున్నాయని గుర్తించాడు. అప్పుడు ఏదో అడగడానికి తిరిగి లీలా దగ్గరికి వచ్చేసరికి ఆమె అక్కడ లేదు. విక్రమ్ తన ముందున్న ప్రయాణాన్ని పూర్తి చేయాలని అర్థం చేసుకున్నాడు. ఆ డోలు శబ్దాలు వింటూ
విక్రమ్ అక్కడికి చేరుకున్నాడు. తెగలో ఉన్న జనమంతా గూమిగూడిన చోట ఆ చెట్టు వెనక నుంచి చూస్తూ అన్నీ వినడం మొదలుపెట్టాడు. నిరంతరం మోగుతున్న ఆ డోలు శబ్దాలు తన సర్దార్ చేయి చూపగానే ఒక క్షణంలో అన్నీ ఆపేశారు. ఆపై బూపు యొక్క కంఠంతో వాళ్ళ సర్దార్ లేచి అందరి వైపు చూస్తూ ఇలా చెప్తాడు, ప్రతి నెల పౌర్ణమి వస్తుంది, అయితే ఈ సంవత్సర పౌర్ణమి చాలా ప్రత్యేకమైనది. మనం కోరుకున్న శక్తులను ఉపయోగించి ఈ రూపాన్ని పొందినప్పుడు మన రాజవంశం పురోగమించేలా, మరియు ఈరోజు అదే పౌర్ణమి, పౌర్ణమి కోసం వేచి చూద్దాం, ఆమెను పిలవండి. సర్దార్ ఇలా చెప్పగానే ఊపు మరియు డోలు మరింత పెద్దగా మోగుతూ ఉన్నాయి, మరియు ప్రజలంతా తమ మోకాళ్ళపై కూర్చొని ఒకరి తర్వాత ఒకరు రెండు చేతులతో వారి చేతిని కొట్టుకుంటూ చంద్రుడిని పిలుస్తూ ఉంటారు. వాళ్ళు ఇలా చేస్తూ ఉండడం చూసి విక్రమ్కి అసలు ఏమీ అర్థం కాదు. అప్పుడే ఇలాంటివి జరుగుతాయి. అది చూసి విక్రమ్ కళ్ళు ఏదో పగిలిపోయినట్లుగా అవుతాయి, మరియు కళ్ళు తిరిగిపోయి కింద పడిపోతాడు. ఈ సమయంలో భయంతో నిండిన విక్రమ్ కళ్ళను చూస్తుంటే అతడికి ఎదురుగా ఏదో ఉందని, అది అతడిని నాశనం చేయగలదని స్పష్టంగా అర్థమవుతుంది. విక్రమ్ తన ప్రాణాలను కాపాడుకోవడానికి పరిగెడతాడు. ఎందుకంటే ఈరోజు పరిగెత్తలేకపోతే ఇక ఎప్పటికీ పరిగెత్తలేడు. అందుకే అతను కింద పడిపోతున్నా కూడా ప్రాణాలు కాపాడుకోవడానికి పరిగెడుతూ ఉన్నాడు. అతని వెనుక నుంచి ఇలాంటి శబ్దాలు వినిపిస్తూ ఉన్నాయి, ఎవరో మంద అతనిని వెంబడిస్తున్నట్లు. కానీ తన ప్రాణాలను కాపాడుకున్న తర్వాత గుహ దగ్గరకు చేరుకుంటాడు. ఎక్కడి నుంచి అయితే వచ్చాడు, అతను వీలైనంత త్వరగా అక్కడికి చేరుకోగానే ఒక పెద్ద రాయి సహాయంతో ఆ గుహ ద్వారాన్ని మూసేస్తాడు. ఇక మరోవైపు నుంచి తోడేళ్ల భయంకరమైన అరుపులు వినిపిస్తూ ఉన్నాయి. కానీ విక్రమ్ ఇంకేమీ ఆలోచించకుండా పరిగెడుతూ ఎలాగోలా గుహ అవతలి వైపుకు చేరుకున్నాడు. అతని అనుచరులు అక్కడ అతని కోసం వేచి ఉన్నారు. కానీ అతను అక్కడి వరకు చేరుకోవడానికి చాలా కష్టపడతాడు. వారి ముందు ఒక్క క్షణం కూడా నిలబడలేకపోతాడు, మరియు స్పృహ కోల్పోయి అక్కడే కింద పడిపోతాడు. మరియు అతను కళ్ళు తెరవగానే రాత్రి జరిగినదే తన మదిలో తిరుగుతూ ఉంటుంది. తన సహచరులతో పాటు ఒక సీనియర్ మరియు ఆఫీసర్ కూడా ఉన్నారు. అప్పుడు విక్రమ్ గ్రహించాడు తన ముఖం నుండి గడ్డం పోయిందని, అతను వింతగా పేషెంట్ వేషంలో ఉన్నాడు అని. అతను ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. తన సీనియర్ ఏదో చెప్పే ముందు, 4 రోజుల తర్వాత లేచావు విక్రమ్, మేము నువ్వు లేవాలని వెయిట్ చేస్తున్నాం, అక్కడేం చూసావో ఇప్పుడు చెప్పు, మీ పరిస్థితి ఎలా అయింది? ఆ రాత్రి అనే పేరు విని విక్రమ్ మళ్ళీ మరొకసారి స్పృహ తప్పిపోతాడు. అప్పుడు తన కళ్ళ ముందే ఆ తెగ ప్రజలంతా వెన్నెల వెలుగులో అంతా తోడేళ్లుగా మారడం చూశాడు. మరియు ఇది కూడా తోడేళ్ల సమూహం మొత్తం అతనిపై మృత్యువుగా కొట్టినప్పుడు అతను ఎలా ప్రవర్తించాడు, ఎవరు స్వయంగా తోడేలు రూపంలో ఉన్నారు, అతనికి అక్కడి నుంచి తప్పించుకునే అవకాశం ఇచ్చారు, మరియు ఈరోజు అతను సజీవంగా ఉన్నాడు. విక్రమ్ తన ఆలోచనల నుండి ఇప్పుడే బయటపడ్డాడు. అందుకే అతని సీనియర్ మళ్ళీ ఇలా అడిగాడు, విక్రమ్ నువ్వేం చూసావో ఆలోచన చేయకుండా చెప్పు, అక్కడేం జరుగుతుందో చెప్పు, ఈరోజు పౌర్ణమి కాబట్టి రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని అడవి నుంచి తరిమి కొడదాం, నువ్వు చెప్పు. అతని మాటల తరువాత హాస్పిటల్ మొత్తం లైట్లు ఆఫ్ అయ్యాయి, మరియు 6వ అంతస్తులోని విక్రమ్ గదిలోని గాజు కిటికీలో నుంచి మేఘాల నుండి చంద్రుని కాంతి చేరుకోవడం ప్రారంభమవుతుంది, మరియు అతనితో పాటు అతని వైఖరి కూడా మారడం ప్రారంభమవుతుంది. ఎక్కడో దూరంగా అడవిలో డోలు వాయించే శబ్దం కూడా అతనికి స్పష్టంగా వినిపిస్తూ ఉంది. మరియు అదే సమయంలో వంశనాయకుడు లీలాని చంపేశాడు, ఎందుకంటే ఆమె వంశపాలనను ఉల్లంఘించింది. ఇదంతా విని విక్రమ్ బెడ్ నుంచి లేచి తన చేతికున్న సెలైన్ పైప్ని పీకేస్తాడు మరియు చెప్తాడు, వెళ్ళండి వెళ్ళండి, ఇక్కడి నుంచి ఒంటరిగా వదిలేయండి, వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టకపోతే వాళ్ళ జీవితంలోకి ఎందుకు చొరబడుతున్నారు? సారా విక్రమ్, ఇప్పుడు నువ్వు అడవి భాష మాట్లాడుతున్నావు, మారే ప్రభుత్వం వారికి అందరిలాగే హోదా ఇవ్వాలని కోరుతోంది. వారికి ఎలాంటి హోదా అక్కర్లేదు, దూరంగా ఉండండి, లేకపోతే వారు మొత్తం మానవ జాతికే ప్రమాదంగా మారతారు. ఇప్పుడు మీ ఒక్క తప్పుటి అడుగుతో సెక్యూరిటీ విక్రమ్ని కస్టడీలోకి తీసుకో,
మరియు నేను పర్సనల్ గా చూస్తాను అడవిని ఎలా బతికిస్తారో. వాళ్ళను ఖాళీ చేయించడానికి ఫోర్స్ ని తీసుకుని వెళ్తాను. వేల కోట్ల భూమిని నొక్కేసి కూర్చున్నారా జనాలు, నేను నిన్ను వెళ్ళనివ్వను. విక్రమ్ పదే పదే తిరస్కరిస్తున్నప్పటికీ అతని సీనియర్ అతని మాట వినలేదు మరియు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరియు సెక్యూరిటీ విక్రమ్ వైపు వెళ్తూ ఉంటాడు. అప్పుడు విక్రమ్ కిటికీలో నుంచి బయట ఉన్న చంద్రుడిని చూస్తూ తన ఛాతి మీద గట్టిగా కొట్టుకుంటూ ఉంటాడు. మరియు చూస్తూ చూస్తూనే తన శరీరం భయంకరమైన నరతోడేలుగా మారుతుంది. విక్రమ్ తోడేలుగా మారడం చూసి సెక్యూరిటీ యొక్క మది పోతుంది. లేదా అతని పరిస్థితి మారుతుందని చెప్పండి. అప్పుడు అతను తన తుపాకీని తీసి, కానీ ఆ బుల్లెట్లు విక్రమ్ని ఏమీ చేయలేవు. కానీ తోడేలుగా మారిన విక్రమ్ తన రెండు చేతులతో పైకి లేపి కిటికీలో నుంచి బయటకి విసిరేస్తాడు. మరియు స్వయంగా ఆసుపత్రి బయటకు వచ్చి భవనంపై నడుస్తూ ఉంటాడు. మరియు చాలా వేగంగా అడవి వైపు పరిగెడుతూ ఉంటాడు. మరియు అతను అడవికి చేరుకోగానే చూస్తాడు, లీలాని చంపడానికి పూర్తిగా సిద్ధమవుతారు. కేవలం బుల్లెట్ పేల్చడమే మిగిలి ఉంది. కానీ లీలాని చంపడానికంటే ముందే విక్రమ్ భయంకరమైన తోడేలు రూపంలో అతని మీదకి దాడి చేస్తాడు. మరియు లీలాని తనతో పాటు తీసుకొని వాళ్ళ నాయకుడి దగ్గరికి వెళ్తాడు. బదులుగా తన సొంత రూపానికి తిరిగి వచ్చేస్తాడు. కానీ అధినేత ఏదో చెప్పే ముందు విక్రమ్ పూర్తి విషయం అతనికి చెప్తాడు. అడవి నుంచి తరిమి కొట్టేందుకు వారిపై దాడి చేస్తారని. కానీ అధినేతకు తన మాటలపై నమ్మకం కలగదు. బదులుగా అతను దీని గురించి కోపంగా ఉన్నాడు. తన శక్తులు తనకి కూడా వచ్చాయని. కానీ మరుసటి క్షణమే అన్ని దిక్కుల నుంచి వారిని చుట్టుముట్టారు. అప్పుడు విక్రమ్ మాటలు కూడా నిజమేనని అధినేతకి అర్థమైంది. అప్పుడు అధినేత కోరిక మేరకు మనుషులంతా తోడేల రూపాన్ని తీసుకుంటారు మరియు దాడి చేయడానికి ముందుకు దూకుతారు. కానీ అడవిదళం నుండి క్రూరంగా కాల్పులు మొదలవుతాయి. మరియు అటాక్ జరిగిన తరువాత మిగిలిన తోడేళ్లు ఎక్కడ స్థలం దొరికితే అక్కడ అడవి వైపు పరిగెడుతూ ఉన్నాయి. పదండ ఇబ్బందులని తొలగిద్దాం. కానీ సార్, ఇలా ఎలా మనుషులు తోడేలుగా ఎలా మారుతారు? నేను అదే చెప్తున్నాను. వాళ్ళని అడవి నుంచి క్లియర్ చేయగలిగితే మనకి డబ్బు మరియు ప్రమోషన్ వస్తుంది. కాబట్టి మీరు దీన్ని దృష్టిలో ఉంచుకొని గుర్తుంచుకోండి. సార్, నేను కాల్ రిసీవ్ చేసుకోవాలి. మీరు అన్ని క్లియర్ చేయండి. హలో సార్, పని అయిపోయింది. ఇక్కడ మీరు డైమండ్ లేదా బంగారాన్ని వెలికి తీయాలనుకుంటున్నారా? మీ మాటని నిలబెట్టుకోండి, పని త్వరగా పూర్తవుతుంది. తెగలను నాశనం చేసి భూమిని లాక్కున్నారు అత్యాశపరులు. కానీ ఇప్పుడేమైంది? కానీ అడవి నుండి పట్టణానికి పారిపోయిన ఈ అమాయక గిరిజనులు వచ్చే పౌర్ణమికి మగతోడేళ్లుగా మారుతారు.